కేంద్రం నుంచి నిధులు తెచ్చి రాజమండ్రి సమస్యలు తీరుస్తామన్నారు ఎంపీ పురంధేశ్వరి. త్వరలోనే ఎమ్మెల్యేలతో సమావేశమై సమస్యలు కూడా తెలుసుకుంటామంటున్నారు. పోలవరానికి కేంద్రం సహకారం ఎప్పటికీ ఉంటుందని చెప్పారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం సహకరిస్తుంది అన్నారు పురంధేశ్వరి. ఎంపీ పురంధేశ్వరి కామెంట్స్ పై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. ఎంపీ దుగ్గుబాటి పురంధరేశ్వరి మనతో ఉన్నారు. రాజమండ్రి ప్రజలకు సంబంధించి అంటే ఇప్పటివరకు జరిగినటువంటి అభివృద్ధి అనుకోవచ్చా లేదంటే మీ దృష్టిలో ఎప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారు, మొదటగా దేంతో ప్రారంభిస్తున్నారు? యాక్చువల్లీ నేను ఈ విజిట్లోనే దాన్ని సమీక్షించుకోవాలి అని చెప్పి భావించినప్పటికీ ఎమ్మెల్యేలకు సంబంధించినంత వరకు 17వ తారీఖున అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది అనే సూచన ఉన్నటువంటి సందర్భంలో వారందరూ కూడా అటు విజయవాడకు వెళ్ళటం జరిగింది. ఇప్పుడు చూసినట్లయితే 19వ తారీఖు నుండి అసెంబ్లీ స్టార్ట్ అవుతుందని చెప్పి చెప్తున్నారు. అయినా కూడా తిరిగి వచ్చి మళ్ళీ చూసుకోవటం అనేది ఇబ్బంది కాబట్టి నెక్స్ట్ విజిట్లో ఖచ్చితంగా డిపార్ట్మెంట్ వైజ్గా ఎమ్మెల్యేల సహకారంతో అంటే వారు కూడా ఖచ్చితంగా ఉండాలి కాబట్టి వారందరితోటి కూడా ఒకసారి కూర్చుని అధికారులతోటి సమీక్షించడం జరుగుతుంది. అయితే ఈలోపు నిన్న వాసు గారు కూడా వచ్చారు, వారితో కూర్చుని ఇక్కడ ఉన్నటువంటి ఈ అర్బన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, అదేవిధంగా ఏదన్నా మనం బ్యూటిఫికేషన్ కావచ్చు రాజమండ్రికి సంబంధించి అటువంటి వివిధ అంశాల మీద వారితోటి సంప్రదించడం జరిగింది. ఇవాళ పొద్దున కూడా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులు కూడా వచ్చారు, వారితో కూడా మాట్లాడటం జరిగింది. సో ఒక రకంగా ఒక గ్రౌండ్ పిక్చర్ అయితే వచ్చింది. దాని మీద సమిష్టిగా అంటే ఎమ్మెల్యేలతో కూడా కూర్చుని ఒకసారి వారందరితో కూడా కలిపి అధికారులతో సమీక్షించుకుని ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్నది వారితో కలిసి మేము డిసైడ్ చేసాం. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం విజిట్ ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి, అంటే కేంద్రం నుంచి ఇంకా పెండింగ్ ఉన్నటువంటి పనులు మీ సహకారం ఉంటుంది ఒక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు. ఎప్పుడూ కూడా పోలవరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వెనుకడగనేది వేయలేదు. ఎప్పుడైతే జాతీయ ప్రాజెక్టుగా దాన్ని ప్రకటించడం జరిగిందో ఆనాటి నుండి నేటి వరకు అన్ని విధాల పోలవరం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం తన వంతు సహకారాన్ని అందిస్తూనే వస్తుంది. బిల్లులు సబ్మిట్ చేయడంలో ఏమన్నా డిలే అవుతుందేమో కానీ బిల్ సబ్మిట్ అయిన వెంటనే నిధులు కూడా విడుదల చేయడం జరుగుతుంది. అమరావతిలో ఇప్పుడే పనులు ప్రారంభించారు, అమరావతి రాజధాని గారు చంద్రబాబు ప్రకటించారు. ఒక పక్క ఋషికొండలోనేమో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో ఉన్న ముఖ్యమంత్రి అక్కడ కట్టడాలు కట్టేశారు, ఇది వేరే రకంగా అమరావతికి ఆది నుండి కూడా భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నది. 3 రాజధానుల్ని తెర మీదకి తీసుకొచ్చినటువంటి సందర్భంలో కూడా భారతీయ జనతా పార్టీ గట్టిగా చెప్పింది అమరావతి రాజధానిగా మేము కట్టుబడి ఉన్నామని చెప్పి. అప్పుడు చెప్పాం, ఇవాళ చెప్తున్నాం, రేపటి కూడా మేము దానికి కట్టుబడి ఉంటాం. అమరావతి నిర్మాణానికి కావలసినటువంటి అన్ని విధాల సహకారం ఇంతకు ముందు కూడా డిపిఆర్ లేకపోయినా కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చి అందిస్తూనే వచ్చింది. ఇవాళ పైన ఎన్డీఏ సర్కారు ఉంది, కింద కూడా ఎన్డీఏ, రాష్ట్రంలో కూడా ఎన్డీఏ సర్కారు ఉన్నటువంటి సందర్భంలో ఈ రెండు కూడా డబుల్ ఇంజన్ సర్కారులుగా ముందుకు వెళ్తూ అమరావతిని అన్ని విధాలా కూడా అభివృద్ధి చేస్తారని చెప్పి మేము నమ్ముతున్నాం. ఇది ప్రస్తుతం ఏదైతే రాజమండ్రి అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే అంటే స్థానిక ఎమ్మెల్యేలతోనే స్థానిక ఉన్నటువంటి నేతలతోనే చర్చించిన తర్వాత ఒక ముందడిగేసి ఎక్కడి నుంచి అభివృద్ధి అంటే గత ప్రభుత్వ హయాంలో చేయనటువంటి పనులన్నీ కూడా ముందు పురోగించుకుంటాం తర్వాత అది. ప్రస్తుతం అయితే మాత్రం సంబంధించినటువంటి ఏదైతే అమరావతి విషయానికి సంబంధించి మొదటి నుంచి ఒకటే మాట మీద బీజేపీ కట్టుబడి ఉంది కాబట్టి అమరావతి రాజధానిగా ముందుగా చెప్తున్నటువంటి పరిస్థితి. కేడపర్సన్ శ్రీరామ్తో కలిసి సత్య టీవీ నేను రాజమండ్రి నుంచి.